జూన్ ఐదు తర్వాత తెలంగాణలోకి ఋతుపవనాలు ఎప్పుడైనా ప్రవేశించవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. వెదర్ అప్డేట్స్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, జూన్ ఐదు తర్వాత తెలంగాణలో ఎప్పుడైనా ఋతుపవనాలు ప్రవేశించవచ్చు అనేది వాతావరణ శాఖ చెబుతోంది. సో ప్రస్తుతానికి ఋతుపవనాల కదలిక ఎట్లా ఉంది అని వాతావరణ శాఖ చెబుతోంది? రాజేష్, ప్రజెంట్ నైరుతి ఋతుపవనాలకు సంబంధించి చూస్తే మాత్రం నిన్న ఉదయం కేరళ తీరాన్ని తాకినటువంటి నైరుతి ఋతుపవనాలు అటు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక ఈ ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో కూడా విస్తరించినట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తదుపరి రెండో వారం అంటే 5వ తారీఖు నుంచి అటు 11వ తేదీ మధ్యలో అటు రెండు తెలుగు రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా అటు 5 నుంచి 11వ తేదీ మధ్యలో ఎప్పుడైనా నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నట్టు కూడా, దానికి అనుకూలమైనటువంటి వాతావరణం పసిఫిక్ మహాసముద్రం కావచ్చు, దాంతోపాటుగా హిందూ మహాసముద్రంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నట్టు కూడా అటు వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఏదైతే ఎండల తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతుందని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేటివి సాయంత్రం పూట ఉండే అవకాశం ఉంది, ఉరుములు మెరుపులతో కూడినటువంటి. తదుపరి ఉదయం పూట మాత్రం ఎండ తీవ్రత మాత్రం గరిష్ట స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అటు దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కూడా గరిష్ట స్థాయిలో ఎండ తీవ్రత అనేది నమోదవుతూ ఉంది. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఎండ తీవ్రత వల్ల 52 మంది వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఒక్కసారి మనం నైరుతి ఋతుపవనాలకు సంబంధించి చూస్తే మాత్రం ఈసారి దేశంలో అటు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తన లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లో వెల్లడించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తదుపరి జూన్లో సాధారణ వర్షపాతం నమోదైనా కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలు మాత్రం అటు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, సాధారణం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తన లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లో వెల్లడించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి కూడా IMD ఇప్పటికే ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 106% మేర అటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇప్పటికే ఎలినినో ప్రభావం అనేది బలహీన పడటంతో అటు లానినినో అనేది డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో జూన్ నెలలో పూర్తి స్థాయిలో ఈ ఎలినినో అనేది బలహీన పడుతుంది, అటు లానినో కూడా డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో దీంతోపాటుగా హిందూ మహాసముద్రంలో డైపోల్ సెక్షన్ పాజిటివ్గా ఉన్న వాతావరణం అంటే కొంత వర్షాలకు సంబంధించి నైరుతి సీజన్కి సంబంధించి కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం డైపోల్ సెక్షన్ పాజిటివ్లో ఉందని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తుంటే మాత్రం మొత్తం మీద అటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపుగా 106% పైన సాధారణం కంటే కూడా అధికంగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు ఉదయం పూట గరిష్ట స్థాయిలో ఎండ నమోదవుతుంది, అటు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించేంత వరకు కూడా ఎండ తీవ్రత అనేది ఇదే విధంగా కొనసాగినా కూడా సాయంత్రం పూట తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములు మెరుపులతో కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద అటు ఏదైతే జూన్ 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో ఎప్పుడైనా నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు రాజేష్. రైట్, థ్యాంక్ యూ.